ఒక పరీక్షలో ఇద్దరు కాని అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఒకటే టోటల్ వస్తే ఎలా డిసైడ్ చేయాలి? అది ఈరోజు మీకు ఎలా తీసుకుంటారు టీఎస్పీఎస్ అనేది వాళ్ళు ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది నిన్న. ఎలా అంటే, ఫస్ట్ క్రైటీరియా ఏంటి అంటే, వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులలో లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు. తెలంగాణ లోకల్ కింద తీసుకున్నట్లయితే అదర్ స్టేట్ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళు నాన్ లోకల్. లోకల్ క్యాండిడేట్కు ర్యాంక్ 1 ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు. ఒకవేళ వీరిద్దరు కూడా తెలంగాణ వాళ్ళకు అంటే సేమ్ లోకాలిటీకి ఉన్నట్టయితే సెకండ్ ప్రియారిటీ దేనికి ఇస్తారు అంటే డేట్ ఆఫ్ బర్త్. ఎవరి ముందు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే వాళ్ళకు ఫస్ట్ అవకాశం ఇస్తారు. ఎందుకంటే సీనియారిటీ ప్రకారం అని సీనియారిటీకి ప్రియారిటీ ఇస్తుంటారు. ఒకవేళ సీనియారిటీ కూడా సేమ్ వచ్చినప్పుడు థర్డ్ ప్రియారిటీ దేనికి ఇస్తారు అంటే ఆ కన్సర్న్ సబ్జెక్ట్ లోపల ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వచ్చాయో దాన్ని కన్సిడర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జేఎల్ మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్టయితే, సో మ్యాథమెటిక్స్ అనేది ఇక్కడ కన్సర్న్ సబ్జెక్ట్ అవుతుంది. జనరల్ స్టడీస్ అనేది అందరికి కామన్ పేపర్ అవుతుంది. ఆ మ్యాథమెటిక్స్లో వచ్చిన హయ్యెస్ట్ మార్క్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసి తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ మిగతా వాళ్ళకి ఇస్తారు. ఇక ఈ మూడు క్రైటీరియా కూడా లొకాలిటీ, డేట్ ఆఫ్ బర్త్ మరియు కన్సర్న్ సబ్జెక్ట్లో హయ్యెస్ట్ మార్క్ కూడా సేమ్ వచ్చినప్పుడు క్యాండిడేట్స్కు ఫోర్త్ ప్రియారిటీ దేనికి ఇస్తారంటే, సో జేఎల్ ఎగ్జామినేషన్స్కు మినిమం క్వాలిఫికేషన్ అనేది ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కాబట్టి దాంట్లో ఎవరు ముందు పీజీ కంప్లీట్ చేస్తారో వారికి అవకాశం ఇస్తారు. అంటే కన్సర్న్ సబ్జెక్టులో ముందు ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ అక్కడ కూడా టై అయిందనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఆ కన్సర్న్ సబ్జెక్టులో హయ్యెస్ట్ స్కోర్, హయ్యెస్ట్ పర్సంటేజీ, ఆ ఎంఎస్సి మ్యాథమెటిక్స్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ స్కోర్ ఎవరికైతే చేస్తారో, ఎవరికైతే వస్తుందో వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసి, ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేసి నెక్స్ట్ వాళ్ళకు సెకండ్ ర్యాంక్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సార్, మరి ఇక్కడ కూడా హయ్యెస్ట్ పర్సంటేజ్లో కూడా సేమ్ వస్తే ఏం చేయాలి అంటే నెక్స్ట్ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఇది కాకుండా ఎంఎస్సి మ్యాథమెటిక్సే కాకుండా వాళ్ళు నెట్ సెట్ క్వాలిఫై అవుతున్నారా, పిహెచ్డి చేస్తారా, ఇవన్నీ కూడా హయ్యెస్ట్ క్వాలిఫికేషన్. పిహెచ్డి తీసుకుందాం అనుకోండి, సో హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ పిహెచ్డి ఉంది. సో ఇద్దరు, ఒకరికి పిహెచ్డి ఉంది, ఒకరికి పిహెచ్డి లేదు. పిహెచ్డి ఉన్నదానికి ఫస్ట్ ఇచ్చేసి నెక్స్ట్ ప్రియారిటీ ఆయనకి ఇస్తారు. లేదు నెక్స్ట్ ఇద్దరికి కూడా ఉన్న ఇద్దరు కూడా పిహెచ్డి ఉంది, అప్పుడు ఎట్లా డిసైడ్ చేస్తారు అని అంటే, పిహెచ్డి ఉన్న తర్వాత వాళ్ళకున్న పబ్లికేషన్స్ కానివ్వండి, వాళ్ళు రిటర్న్ అయిన బుక్స్ రాసినా కానీ అవి తీసుకుంటారు. ఇంకా లేదు, ఇంకా ఇంకా అక్కడ కూడా టై అయింది అనుకోండి, పిహెచ్డి కూడా సేమ్ ఉన్నప్పుడు, పిహెచ్డి కూడా సేమ్ ఉన్నప్పుడు ఇంకా హై క్వాలిఫికేషన్స్, హై క్వాలిఫికేషన్. ఎందుకంటే దాంట్లో మనము పర్సంటేజ్ చూడలేము కాబట్టి, పిహెచ్డి దాంట్లో మనం పర్సంటేజ్ చూడలేము కాబట్టి ఏదో ఒక అంశాన్ని పరిశీలనలోకి తీసుకొని క్వాలిఫై చేయడం కానీ, ఇంకా హై క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నట్లయితే అంటే పీడిఎఫ్ కానీ ఇంకా ఏమన్నా పోస్ట్ డాక్ ఫెలోషిప్ ఉంటే దానికంతా చేస్తారు. లేదు ఓన్లీ ఓన్లీ నెట్ క్వాలిఫై అయ్యారు, ఒక ఆయన జిఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యారు, సో జిఆర్ఎఫ్ క్వాలిఫై అయిన ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేసి నెట్కు సెకండ్ ప్రియారిటీ ఇస్తారు. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడో దగ్గర కన్ఫర్మ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా టై అయినప్పుడు దెన్ ఫైనల్ డిసిజన్ షుడ్ టేకెన్ బై టీఎస్పీఎస్సి. ఇది టై అయినప్పుడు విద్యార్థులకు ఇచ్చేటువంటి ర్యాంకింగ్ ఎలా ఉంటుందన్న అంశం గురించి ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. 1392 పోస్టులు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ టీఎస్పీఎస్సి మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ, టీఎస్పీఎస్సి జేఎల్ మీద కొన్ని సబ్జెక్టులో అభ్యంతరాలు ఉండి కోర్టుకు పోయినప్పటికీ, బోర్డు మాత్రం సీరియస్గా ప్రయత్నం చేస్తుంది కేసులన్నింటినీ క్లియర్ చేయించేసుకొని రిజల్ట్స్ ఇవ్వాలి. ఎక్కడైనా ప్రాబ్లం ఉన్న సబ్జెక్ట్ అయితే దాన్ని మాత్రమే ఆపేసి మిగతా వాటిని ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా సన్నిహితులై ఉన్నారు, బోర్డు మెంబర్స్ను, చైర్మన్ అందరూ కూడా. కాబట్టి ఎప్పుడైనా మనకు రిజల్ట్స్ రావచ్చు. లక్కీలీ టీఎస్పీఎస్సీ రిజల్ట్స్ కనుక త్వరలో ఇచ్చినట్లయితే దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే గురుకుల ఎగ్జామినేషన్స్ కానీ గ్రూప్ ఫోర్త్ కానీ వీటన్నిటికీ వెళ్తారు. ఎందుకంటే ఇది చాలా అన్నిటికంటే ఉన్న వీటిలలో టీఎస్పీఎస్సి జేఎల్ కానీ డిఎల్ కానీ హై జాబ్గా మనం పరిగణించవచ్చు గురుకుల వాటి కంటే కంపారిటివ్లీ. కాబట్టి మనం కూడా ఆ రకంగా ప్రభుత్వం రిజల్ట్స్ ఇవ్వాలని ఓప్స్తో ఉందాము. మనము ఆ రకంగా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చేసి రిజల్ట్ కనుక ఇచ్చినట్లయితే ఏ ఒక్క పోస్ట్ కూడా ఖాళీగా ఉండకుండా ఎక్కువ మందికి బెనిఫిట్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఇప్పుడు ఇచ్చేసి మరలా నోటిఫికేషన్, ఎందుకంటే ఇంతమంది ఇచ్చినటువంటి దాంట్లో డిఎల్ మ్యాథమెటిక్స్ ఇవ్వలేదు,
ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటి తక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటన్నిటికీ కూడా మరొక నోటిఫికేషన్ వస్తుందని అభ్యర్థులందరూ ఆశాభావంతో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఆ రకంగా ఆలోచిస్తుందని అనుకుంటున్నాము. ఎందుకంటే అట్లీస్ట్ మనకు సెప్టెంబర్ అక్టోబర్ వరకన్నా మనకు ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి క్లారిటీ వస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు ఉద్యోగ నియామకాలు 2 లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో నింపాలని. ఎప్పుడు సాధ్యమవుతుంది ఇది అంటే ఇట్లాంటివన్నీ క్లియర్ చేసినట్టయితే కొత్త కాలేజీలకు కానివ్వండి, ఇప్పుడు చాలా గెస్ట్ ఫ్యాకల్టీస్ అని చాలామంది ఇంకా జూనియర్ కళాశాలలో ఉన్నారు. సో వీళ్ళందరినీ ఈ వేకెన్సీలలో రెగ్యులర్ పోస్టులు నింపాలి. ప్రభుత్వ కళాశాలలు డిగ్రీ కళాశాలలు పటిష్టంగా నడవాలి, విద్యా వ్యవస్థ పటిష్టం చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే అందులో ఫుల్ పేజ్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది. సో నిరుద్యోగం అనేది చాలా తాండవిస్తుంది. కాబట్టి తెలంగాణలో అలాంటి కళాశాలలో కానీ స్కూల్లో కానీ మొట్టమొదట ఫ్యాకల్టీని ఇవ్వాలి. సో ఆ విధంగా ఫండింగ్ కూడా ఇచ్చినట్లయితే ఇటు వర్సిటీలు యూనివర్సిటీస్ కళాశాలలు స్కూల్స్ అన్ని డెవలప్ అవుతాయని ప్రభుత్వం ఆశిస్తుంది. మనం కూడా ఆ డైరెక్షన్లో ఆలోచించాలి. త్వరలోనే మహాడిఎస్సి కానీ జేఎల్డిఎల్ లాంటి కానీ ఇంకా అనేకమైన పోస్టులు వస్తాయి. సో మిత్రులందరికీ ఇంకొక ముఖ్యమైన గమనిక, మహాడిఎస్సి కనుక పడితే ఖచ్చితంగా మేము డిఎస్సి కోచింగ్ ఇవ్వడానికి కూడా పెర్మనెంట్ ఎడ్యుకేషన్ అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పీజీటీ టీజీటీ జేఎల్డిఎల్ ఫలితాలలో పీజీటీ ఫలితాలలో చాలా మంది విద్యార్థులు ఇంటి దగ్గర ఉండి కూడా, అంటే విమెన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం వల్ల సిటీకి రాకుండా ఇప్పుడు జాబ్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఒక మంచి సువర్ణ అవకాశంగా భావిస్తున్నారు. మేము త్వరలో స్టార్ట్ చేద్దాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ ఫర్మడ్ ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్.